Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లడ్డు వివాదంలో పాపం ఎవరిది? అసలేం జరిగింది? తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టిటిడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు బయటకొచ్చాయి. అయితే అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులెవరు? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యతపైన విమర్శలు వచ్చాయి. మునుపటి రుచి కానీ సువాసన కానీ నాణ్యత కానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. లడ్డూ సహా అన్న ప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీనిని నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్ను పరీక్షల నిమిత్తం గుజరాత్లోని ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్కు పంపించారు. జూలై 8 పంపగా వాటి రిపోర్ట్ అదే నెల 16 వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బహిర్గతం చేశారు. దేశంలో గుజరాత్ ఆనంద్ డైరీ తరువాత అంతటి పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘకాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత పరంగా పేరు మోసింది. 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎఫ్ఏ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023 హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. కేఎంఎఫ్ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. మరి ఈ అపచారంపై విచారణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి బాధ్యులు ఎవరనేది తేలనుంది.